నమస్తే అండి, నేను మీ రామకృష్ణ నిహాన్. ఆస్ట్రో న్యూమరాలజీ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. అందరూ ఎలా ఉన్నారు? నేను చెప్తున్నటువంటి విషయాన్ని జాగ్రత్తగా స్కిప్ చేయకుండా అందరూ కూడా చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. మనిషి తెలుసుకుంటే ఏదైనా చేయవచ్చండి. నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాను. మన పేరు బాగుంటే, మన గ్రహస్థితులు కనుక బాగుంటే మనం ఖచ్చితంగా బాగుపడతామండి. ఈ రోజులలో మనం చూసినట్టయితే ప్రపంచంలో ఉన్నటువంటి కుబేరుల జాబితాను చూస్తే వాళ్ళ తాత ముత్తాతల నుండి సంపాదించిన ఆస్తులు కూడగట్టుకుని ఏం గొప్పవాళ్ళు కాలేదండి. ఎవరో దానిలో కొంతమంది గొప్పవారయ్యారు, కానీ అందరూ కూడా వారి లక్ వారికి కలిసి వచ్చింది, వారి యొక్క అదృష్టం కలిసి వచ్చింది. ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా అదృష్టాలు కలిసి వస్తుంటాయి. వాళ్ళ పిల్లల పుట్టుక ద్వారా కొందరికి కలిసి వస్తే, కొందరు వివాహాలు చేసుకొని కలిసి వస్తే, గృహాలు చేంజ్ అయ్యి వాళ్ళకు ఆ స్థల పురాణాన్ని బట్టి కలిసి వస్తుంటాయి. నేను ఒక వ్యక్తి నా దగ్గరికి వచ్చినప్పుడు నేను అతనికి చెప్పాను, ఫస్ట్ నువ్వు ఇంట్లో నుంచి కాల్ చేసి ఈస్ట్ ఫేసింగ్ గల ఇంట్లో ఉండు, అది నార్త్ ఈస్ట్ అయితే ఇంకా చాలా గొప్పది, ఒక సంవత్సరం ఉండి చూడు నీకే తెలుస్తుందని చెప్పాను. ఆ నార్త్ ఇప్పుడు అతను ఉన్నది ఓన్లీ వెస్ట్ ఫేసింగ్లో ఉంటున్నాడు, నార్త్ ఈస్ట్ కార్నర్ బిట్టు దొరకబెట్టుకుని అక్కడ ఉండు అని చెప్పాను. అతనికి నా మీద నమ్మకంతో విశ్వాసంతో, సార్ మీరు చెప్పారు కదా నేను అదే వేటలో ఉంటాను, వెళ్ళు చేసుకో అని చెప్పేశాను. ఒక సంవత్సరం తర్వాత మళ్ళీ నన్ను వచ్చి కలువు అని చెప్పాను. ఆ నార్త్ ఫేసింగ్ ఈస్ట్ ఫేసింగ్ అలా ఇంట్లో ఉన్నాడు, ఫైనాన్షియల్ వ్యాపారం చేసి బాగా సంపాదించుకున్నాడండి, ఒక చిట్ ఫండ్ కంపెనీని పెట్టుకున్నాడు. ఇప్పుడు కాలు మీద కాలు వేసుకొని ప్రతి నెల ఒక 150,000 రూపాయలు సంపాదిస్తున్నారండి. బాగా అంటే దాన్ని అభివృద్ధి పరుచుకున్నాడు. ఆ ఇంట్లో ధనం ఎక్కువగా వస్తుందండి, తన జాతకరీత్యా అతనికి ధనం అనేది కూడా ఎక్కువగా వస్తూ ఉంటుంది. నేను ఫస్ట్ నాకు ఏదైతే నివసిస్తున్నారో ఇంటికి సంబంధించిన ఫోటోలు కూడా పంపించామని చెప్పాను. స్థల పురాణాన్ని వెతకొచ్చండి, వీలైతే అక్కడ ఉన్నటువంటి ఏదైనా, ఇప్పుడు భూమిలో చెట్టు పెడతాం, ఆ చెట్టుకు సంబంధించిన బెరడు పంపినా, దానికి సంబంధించిన కొంచెం ఆ భూమికి సంబంధించిన వాస్తు అంటే దానికి మట్టిని కనుక పంపించినట్టయితే దానిలో మన దగ్గర మీటర్ లాగా ఉంటుందండి, పెండూలం ఉంటుంది, మీకు తెలిసే ఉంటుంది పెండూలం అంటే. జస్ట్ ఏంటంటే నెగిటివ్ ఎనర్జీని దాన్ని ఈజీగా పట్టేస్తుంది. ఆ వస్తువును అక్కడ పెట్టేసి ఆ పెండూలం పెడితే అది ఎలా పనిచేస్తుందని కూడా ఈజీగా తెలియగలుగుతుంది. దాని ప్రకారం కూడా నేను చెప్తానండి, ఇల్లు ఏదైనా మీరు ఏదైనా హౌస్ రెంట్ హౌస్లోకి వెళ్ళినప్పుడు కూడా, సొంత ఇల్లు కట్టుకున్నప్పుడు కూడా మీ గురించి తెలుసుకోవాలంటే ఆ పరిసర ప్రాంతాలలో పెరిగినటువంటి చెట్టు బెరడునైనా లేదంటే మట్టినైనా నాకు పంపించినట్టయితే నేను పెండూలం వేసి చూస్తాను. ఆ పెండూలం వేసి చూసినప్పుడు నెగిటివ్ ఎనర్జీ ఎంత ఉంది, మరి దీనికి సంబంధించినటువంటి నెగిటివ్ ఎలా మనం తీసివేయాలి అనేది కూడా నేను చెప్పగలుగుతానండి. మొత్తానికైతే నేను చెప్తున్నటువంటి 4 రాశులు గొప్పవేనండి, అదృష్టమే వీళ్ళకి. సింహరాశి కానీ, తులారాశి కానీ, కుంభరాశి కానీ, వృషిక రాశి వారు కానీ, ఈ 4 రాశులు గొప్పవే. కాకపోతే ఏంటంటే వారి పేరు బలాన్ని సరి చేసుకోక పేరులో ఉన్నటువంటి నెగిటివ్ సంఖ్యల ద్వారా వెనకబడిపోతారు. శత్రు సంఖ్యలలో కనుక వారు పేరు పెట్టుకున్నారనుకోండి, ఎంత కష్టపడితే ఏంటండి, కష్టానికి తగ్గ ప్రతిఫలం ఉండదు, నష్టం జరుగుతూనే ఉంటుంది. ఆర్థికంగా వెనకబడతారు, అందరూ కష్టపడతారు, మీరు పడతారు, నేను పడతాను, అందరం పడతాం కష్టం, కానీ ప్రతిఫలం అనేది కొందరికే దక్కుతుంది. ఆ ప్రతిఫలాన్ని ఎలా పెంచుకోవాలి, ఎలా దక్కించుకోవాలి, అదృష్టాన్ని ఎలా పెంచుకోవాలి అనే అంశం మీరు కనుక ఒక్కసారి ఆలోచించినట్టయితే దానికి సరైన పరిష్కారం మన పేరే. పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని కనుక మనం సరి చేసుకున్నట్టయితే ఈ యొక్క సింహరాశి కానీ, తులారాశిలో పుట్టినవారు కానీ, కుంభరాశిలో పుట్టినవారు కానీ, వృషిక రాశిలో పుట్టినటువంటి వారు కానీ, ఈ 4 రాశులలో పుట్టినటువంటి వారికి అదృష్టం అనేది కూడా తప్పకుండా మీకు తారసపడుతుందండి, దానిలో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి మీ యొక్క పేరు బలాన్ని పెంచుకోండి. మనం చూసేది కూడా అన్ని పద్ధతుల ద్వారా చూస్తాం, నేమాలజీ, గ్రాఫాలజీ, సిగ్నేచరాలజీ, ప్రొనాలజీ, ఇండియన్ వెస్ట్రన్ న్యూమరాలజీ, ఇండియన్ వెస్ట్రన్ ఆస్ట్రాలజీ, ప్రశ్నాశాస్త్రం, హస్తరేఖలు, గవ్వలు, తాళపత్ర గ్రంథాలు, ఇలా ప్రతి ఒక్క శాస్త్రం ద్వారా కూడా పరిశీలన చేస్తాం. కాబట్టి ఇంకా మీకు ఎలాంటి సమస్యలు కూడా ఉండవండి. మీరు పట్టిందల్లా బంగారం. ఈ సంవత్సరం చూడండి, 2022 సంవత్సరంలో ఈ 4 రాశులు వెనకబడి ఉన్నా కూడా ఆర్థికంగా నిలదొక్కుంటారు, మంచి ప్రయోజకులు అవుతారండి, దానిలో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి ఒకసారి మీ పేరుని సరైన సంఖ్యాబలంలోకి మార్చుకోగలిగితే మాత్రం తప్పకుండా మంచి ఫలితాలు వస్తాయని కూడా నేను మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మరి షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి.
సర్వే జన శుక్రో భవంతు.